పుస్తకమే ఆయన నేస్తం పరిస్థితులకు సమస్యలకు సమాధానం వెతికిన ప్రతిసారి ఆయనకు పుస్తకమే జవాబు చెబుతూ వచ్చింది అలా మెల్లగా ఎదిగిన పవన్ కు పుస్తకం ఒక వ్యాపకం ఒక వీక్నెస్ అయ్యింది అందులో నుంచి పరిపూర్ణమైన పవర్ స్టార్ రియల్ హీరో ఒరిజినల్ నాయకుడు బయటకు వచ్చారు కోటి రూపాయలైనా ఆలోచించకుండా ఇచ్చేస్తాడు కానీ ఒక మంచి పుస్తకం వదులుకోవాలంటే ఇష్టపడడు పవన్ కళ్యాణ్ పవన్ తో 10 నిమిషాలు మాట్లాడితే చాలు ఆయనకున్న విశేషమైన పుస్తక పరిజ్ఞానం గురించి తెలుస్తుందని చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు చెబుతుంటారు తను కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ తనకు ఇచ్చిన ఎ మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ పుస్తకం తనలో ధైర్యాన్ని నింపి తిరిగి నిలబెట్టిందని పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు పవన్ సినిమాల్లోకి రాకముందు తన వద్ద 25000 కూడా లేని సమయంలో అప్పు చేసి మరీ 100000 రూపాయల పుస్తకాలు కొనేవాడని పవన్ సన్నిహితులు గుర్తు చేసుకుంటారు నాకు అలా దిగులు పడిపోయి అప్పుడు ఇంటర్ లేదు ఉన్నాను అనుకుంటా ఉండి చాలా డిప్రెషన్ గెలిపాను అంటే పనికి వాళ్ళ జీవితం ఇంతే నేను నేర్చుకోవాలంటే నాకు సరైన టీచర్ లేరు డిఫికల్ట్ అంటే చాలా కష్టమైంది ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ దొరకవు నేర్చుకోవడానికి సరైన టీచర్స్ కనిపించరు నిన్ను అర్థం చేసుకునే టీచర్స్ టీచర్స్ ఉన్నారు నిన్ను అర్థం చేసుకునే టీచర్స్ ఒక విద్యార్థిని కూర్చోబెట్టి ప్రేమగా లాలనతో అని నేర్పిస్తే ముద్దు వ్యక్తి కూడా నేను చాలా ముద్దు మనిషి నాకు అర్థం కాదు నేను చాలా వెరీ ఎలిమెంటరీ నాకు పెద్ద చదువు నాకు అంత జ్ఞానం లేదు కానీ నేను ఎలా అంటే కష్టపడడానికి రెడీగా ఉంటాను కానీ నాకు చెప్పే టీచర్ లేనప్పుడు అర్థం కాక ఏమైపోయిందంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను అయితే షూటింగ్ మ్యాగజైన్ అంటే ఒక మా ఇంట్లో ఒక పిస్టల్ ఏదో ఉండేది అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మా నాన్న మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను చదువుతానంటే నమ్మరు ఏమనిపించిందంటే ఒక 10-10 సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఫెయిల్యూర్ అని నిజంగా ఫెయిల్యూర్ కాదు నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించలేదు ప్రతిరోజు మన నిరాశ నిస్పృహల్ని అధిగమించి ప్రతిరోజు ముందుకెళ్ళటమే అదే జీవితం అంతేగాని ఓడిపోకూడదు అనేది నేను నేర్చుకున్నాను పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయినా ఉద్యోగరీత్యా చీరాల్లో ఉన్నప్పుడు పవన్ పుట్టాడు పవన్ క్లాస్ రూమ్ లో చురుకైన విద్యార్థి కాదు కానీ లోతైన ఆలోచన చేయగల విద్యార్థి చదువుకునే వయసులో పవన్ అందరి పిల్లల్లా ఆటపాటల్లో ఎక్కువగా ఆసక్తి చూపేవాడు కాదు ముభావంగా ఉండే పవన్ క్లాస్ రూమ్ లో కానీ బయట కానీ ఎవరితోనూ పెద్దగా ఏమీ మాట్లాడేవాడు కాదు కానీ మాట్లాడే ఒక్క మాటైనా చాలా లోతుగా పవర్ఫుల్ గా ఉండేదంటారు పవన్ బాల్య స్నేహితులు పవన్ కు పుస్తకాల్లో ఉన్న చదువు ఎక్కేది కాదు అలాగని చదువు అంటే ఇష్టం లేదని కాదు పుస్తకాలన్నా ఉపాధ్యాయులన్నా పవన్ కు ఎనలేని గౌరవం కాకపోతే మార్కులు తెచ్చిపెట్టే చదువు కన్నా సమాజంలో ఉన్న పరిస్థితులను లౌకిక జ్ఞానాన్ని తెలియచేసే పుస్తకాల వైపే మొగ్గు చూపేవాడు ఈ క్రమంలో తరచూ పరీక్షల్లో తప్పడంతో ఒక సమయంలో పవన్ డిప్రెషన్ కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి తనను పరిస్థితులు ఎంత లోతుకు తొక్కేసినా బంతిలా ఎగిరి పైకి రావడం అక్కడ నుండే నేర్చుకున్నాడు పవన్ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి మరింత ఎక్కువగా పుస్తకాలను చదవటం అలవాటు చేసుకున్నాడు ఈ క్రమంలో చలం శ్రీరంగం శ్రీనివాసరావు దేవరకొండ బాలగంగాధర తిలక్ గుర్రం జాషువా అడవి బాపిరాజు గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి గొప్ప రచయితలు రాసిన పుస్తకాలన్నింటినీ తిరగేశాడు పవన్ జీవన సంగ్రామం నుంచి ఎప్పుడు పిరిగితనం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది పారిపోమని చెప్పి దానికి ధైర్యం అనే గాంధీవాన్ని ధరించి యుద్ధం చేయాలి ఇది నా మాటలు కాదు ఇది శేష నాకు ఇష్టమైన కవి శేషేంద్ర శర్మ గారి మాటలు పవన్ దగ్గర ఇప్పుడు ఎన్నో పుస్తక కలెక్షన్లు ఉన్నాయి పుస్తకాలను చదవటమే కాదు వాటిని జాగ్రత్తగా చూసుకునే అలవాటు కూడా పవన్ కు ఉంది తన వద్ద ఉన్న వేలాది పుస్తకాల్లో ఏ పుస్తకం ఏ షెల్ఫ్ లో ఉంటుందో ఆయనకు గుర్తుంటుంది పవన్ లో ఉన్న పుస్తక పట్టణాభిలాష ఆయన్ను చరిత్రలో బూసు పట్టిన గొప్ప పుస్తకాలను తిరిగి ప్రాచుర్యంలోకి జన బాహుళ్యంలోకి తెచ్చేలా చేసింది తెలుగు జాతి గర్వించదగిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఆధునిక మహాభారతం పవన్ కళ్యాణ్ ను బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి ఈ పుస్తకాన్ని చదవాలంటూ పవన్ తన సన్నిహితులకు సిఫార్సు కూడా చేశారు తీరా చూస్తే ఈ పుస్తకం మార్కెట్ లో అందుబాటులో లేదు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పుస్తకం ముద్రణ ఆగిపోయిందని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి ఈ పుస్తక ముద్రణ ప్రారంభించేందుకు నిధులను కూడా సమకూర్చారు కొత్తగా ఓ మంచి పుస్తకం విడుదలవుతుందంటే చాలు తను ఎంత బిజీగా ఉన్నా సరే స్వయంగా ఆ పుస్తకాన్ని చదివి తన చేతుల మీదుగానే విడుదల చేసి ప్రోత్సహిస్తారు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.